ఇప్పుడు మనం రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పచ్చన పప్పు 1/2 కప్పు తీసుకున్నాము చూడండి ఈ క్వాంటిటీ తీసుకున్నాము నెక్స్ట్ కందిపప్పు కూడా 1/2 కప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఫ్రై చేసుకోండి మీరు ఇలా 1/2 కప్పు తో కొంచెం కరెక్ట్ గా వస్తుందో లేదో అనుకుంటే చిన్న కప్పు ఉంటే గనుక చిన్న కప్పు తో 1 కప్ అలా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవచ్చు ఇది పచ్చన పప్పు కొంచెం టైం తీసుకుంటది కాబట్టి ముందుగా పచ్చన పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ధనియాలు ధనియాలు కూడా 1/2 కప్పు తీసుకున్నాము స్పూన్ తైతే అన్నీ ఒక 2 స్పూన్స్ వచ్చాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ జీరా అనేది ఒక 1/2 స్పూన్ వేసుకోండి సేమ్ అదే స్పూన్ తో నెక్స్ట్ మిరియాలు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టున్నారు అనుకోండి రసం పౌడర్ ఇది ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది అప్పుడు మనం రసం చేసినప్పుడల్లా ఈ రసం పౌడర్ వేసేసుకొని వెంటనే 10 నిమిషాల్లో రసం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఒక 1/2 కప్పు ఎండుమిర్చి ఒక 4 ఎండుమిర్చి తీసుకోండి 4 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే 1/2 కప్పు అలా వస్తాయి సరిపోతే నెక్స్ట్ అలాగే దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఒక దాల్చిన చెక్కనే చిన్న 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 ముక్కలు చేసామా అండ్ 4 లవంగాలు వీటిని యాడ్ చేసుకోవాలి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి రసం అనేది ప్రతిరోజు ఒక్క ముద్దలు అన్నా సరే కొంచెం రసం అన్న చేసి పెడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పి వాళ్ళకి రైస్ అసలు అలవాటు ఉండదు కదా అన్నం పెట్టేటప్పుడు ఫస్ట్ లో కంపల్సరీ ఎవ్రీడే ఒక్క ముద్ద అన్న వాళ్ళు తినేదే ఒక 2-3 ముద్దలు తింటారు దాంట్లో ఒక ముద్ద అన్న ఇలా రసం చేసి పెడతా ఉంటారన్నమాట సో చిన్న పిల్లలకి రసం అయితే మాత్రం మీరు మిరియాలు అన్నీ వేయొద్దు 4-5 గింజలు వేయండి చాలు ఎండుమిర్చి కూడా 1 ఎండుమిర్చినే వేయండి మరి పసిపిల్లలు చేసేటప్పుడు మంచి సువాసన వచ్చేస్తుంది మనకి ఇది ఫ్రై అయ్యింది అనడానికి సింబాలిక్ అన్నమాట మంచి స్మెల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెంతులు మెంతులు అనేది చలవ చేస్తుంది జస్ట్ కొంచెం చూడండి ఈ క్వాంటిటీ 1/2 స్పూన్ కూడా అవసరంలో కొద్దిగా వేయండి చాలు మెంతులు లాస్ట్ లో వేసుకోవాలి ఎందుకంటే ఓవర్ గా ఫ్రై అయినా కూడా అలాగే ఎక్కువ క్వాంటిటీ వేసినా కూడా మెంతులు చేదొస్తది ఎక్కువగా అందుకని కొంచెం క్వాంటిటీ వేసుకొని లాస్ట్ లో ఒక 1 మినిట్ ఉండనగా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా కంప్లీట్ గా అయిపోయిన తర్వాత దీని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ ని మనం రసంలో ఉపయోగిస్తాం ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ ని మనం ఇలా బౌల్ లో వేసుకోవాలి ఈ రసం పొడి ఉంది అనుకోండి చక్కగా డైలీ కొంచెం రసం పెట్టేసుకోవచ్చు మంచి సువాసన వచ్చే రసం పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రసం పౌడర్ తో మనం రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము సో మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్